ఆంధ్రప్రదేశ్ ప్రజలు బట్టలు ఒడదీసి తరిమే రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న చాలా మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనే అభిప్రాయానికి రాష్ట్రంలో ప్రజలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలున్నారు. ఈ అక్రమ కరస్టుని తెలుగు జాతి మొత్తం కూడా ఖండిస్తా ఉంది. ఈ ప్రభుత్వం మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పి అధికారంలో ఉన్న నాయకులకి అర్థమై సహనం కోల్పోయి విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయ్యా ఒకటే గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఇంకా భరించే స్థితిలో లేరు. వైకాపా నాయకులు, అధికార పార్టీ నాయకులు ఎవరైతే అహంకారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారో, అహంకారం పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారో, మీ అందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.